యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనన్న గారు రెబల్ స్టార్ కృష్యం రాజు గారు ఇటీవలే స్వర్గస్థులైన సంఘటన యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలను శోక సందనలో ముంచేసిన సంగతి మనకు తెలిసిందే ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఇప్పటికీ ఈ శోకం నుండి బయటపడలేదు ప్రభాస్ అయితే రాజు గారు చనిపోయిన రోజు చిన్నపిల్లడిలాగా ఏడుస్తూ ఉన్న వీడియోస్ చూసి మనం ఎంత భావోద్వేగానికి లోనయ్యామో మనందరికీ తెలుసు అయితే కృష్ణరాజు గారు చనిపోయి సరిగ్గా ఇరవై రోజులు కావస్తున్న సందర్భంగా నిన్న ప్రభాస్ కృష్ణరాజు గారి సొంత ఊరైన మొగల్తూరులో సంస్మరణ సభని కనీ విని ఎరగని రీతిలో చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా మొగల్తూరు గ్రామ ప్రజలందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాడు సుమారు లక్ష మందికి పైగా నిన్న ఈ విందుకి హాజరై భోజనం చేసేళ్లారు చరిత్ర చూసుకుంటే ముందు కాని వెనక కాని ఇలాంటి మహా సంస్మరణ సభని నిర్వహించిన వాళ్ళు భారతదేశంలో ఎక్కడా లేరు ప్రభాస్ తన పెదనాన్న గారి మీద ఉన్న ప్రేమని ఈ విధంగా చాటుకున్నాడు రాజు గారు గొప్ప భోజన ప్రియులు ఆయన తినడమే కాదు పది మందికి కడుపు నిండా తిండి పెట్టడం అంటే ఆయనకి మహా ఇష్టం తన ఇంటికొచ్చిన అతిథులను సొంత వాడిలా చూసుకుంటూ రకరకాల వంటకాలను వండించి పెట్టడం కృష్ణరాజు గారికి అలవాటు ప్రభాస్ కి కూడా ఆ అలవాటు కృష్ణరాజు గారి దగ్గర నుండి వారసత్వంగా వచ్చింది అందుకే కృష్ణరాజు గారి ఆత్మకి సంతృప్తి చెందడం కోసం ప్రభాస్ ఈ స్థాయి ఏర్పాటు ఈ విందు కోసం ప్రభాస్ దాదాపుగా పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాడట సుమారు పదిహేను వెరైటీ వంటకాలతో ఫైవ్ స్టార్ హోటల్ మెనూని తలపించేలా వంటకాలు వండించాడట తొమ్మిది టన్నుల మటన్ ఆరు టన్నుల చికెన్ ఆరు టన్నుల ఫ్రాన్స్ నాలుగు టన్నుల ఫిష్ వంటకాలతో పాటు వెజిటేరియన్స్ కోసం ప్రత్యేకమైన మెనూని కూడా తయారు చేయించాలట అయితే ఇండియాలో ఎవరు చేయని విధమైన గొప్ప పనిని చేసిన ప్రభాస్ విందుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారట ఇందుకోసం జరగాల్సిన ప్రక్రియ కూడా ప్రారంభించినట్టుగా సమాచారం మరి ప్రభాస్ విందు భోజన కార్యక్రమం గిన్నెస్ బుక్ కి ఎక్కుతుందా లేదా అనేది చూడాలి